హాయ్ ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేయండి. ద్వారా వారు ఇటీవల కాలంలో జరిగినటువంటి సంఘటనలు అందరికీ కూడా తెలుసు. సరైనటువంటి వైద్యం సరైనటువంటి సమయంలో అందక ఎంతో మంది గిరిజనులు కూడా చనిపోయేటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితి భవిష్యత్తులో ఎప్పుడు సీనియర్ సిటిజన్స్ గురించి రివ్యూ చేయడానికి వచ్చినటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు, ఉపముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఆళ్ళ నాని గారికి, గౌరవ క్రీడా సాంస్కృతిక టూరిస్ట్ శాఖ మంత్రులు, జిల్లా మంత్రులు, ఈ పాడేరులో ఇంత మారుమూల ప్రాంతంలో గిరిజనులందరూ కూడా నివసించేటువంటి గిరిజన ప్రాంతంలో మరి మెడికల్ కాలేజీ, దానికి అనుబంధంగా ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కూడా నిర్మాణం చేయటం అనేది నిజంగా ఇక్కడ గిరిజనులందరికీ కూడా ఒక వరంలా పరిణమించిపోతూ ఉంది. దీనికి సంబంధించి స్థల సేకరణ ఏ విధంగా జరుగుతూ ఉంది, ఇక్కడ నిర్మాణ కార్యక్రమాన్ని ఏ విధంగా ప్రారంభం చేయాలి ఒకసారి వెళ్ళి చూసి రమ్మని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే, ఈరోజు నేను గౌరవ మంత్రి వారి అవంతి శ్రీనివాసరావు గారు, గౌరవ మంత్రి వారి ధర్మాన కృష్ణదాస్ గారు, స్థానిక పార్లమెంట్ సభ్యులు, స్థానిక శాసనసభ్యులు అందరం కలిసి ఈ ప్రాంతానికి పరిశీలన రావడం జరిగింది. ఈ ప్రాంతంలో పాడేరు ప్రాంతంలో మెడికల్ కాలేజ్ కానివ్వండి, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కానివ్వండి, దీని నిర్మాణానికి 35 ఎకరాలు స్థల సేకరణ చేయడం, ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖకు ఆ స్థలాన్ని కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈ ప్రాంతానికి సంబంధించి దాదాపుగా 400 కోట్ల రూపాయలతో ఈ ఆసుపత్రి, ఈ కాలేజీ కూడా, మెడికల్ కాలేజీ కూడా నిర్మాణం జరుగుతుంది. దానికి సంబంధించి డిజైన్స్ తయారవుతూ ఉన్నాయి. దానికి ఆ డిజైన్స్ ఫైనలైజ్ కాగానే ఆగస్టులో టెండర్లు పిలవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం, ఆగస్టులో టెండర్లు పిలిచిన వెంటనే దానికి సంబంధించి వెంటనే మేము ఆ నిర్మాణాన్ని మొదలుపెట్టడం, సాధ్యమైనంత త్వరగా ఆ నిర్మాణాన్ని పూర్తి చేయడం ద్వారా ఈ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి వైద్య సేవలను మరింత విస్తరింప చేయడం ద్వారా, ఏదో విధంగా అయితే వైజాగ్లోను, విజయవాడలోను, గుంటూరులోను సూపర్ స్పెషాలిటీ సేవలు అక్కడున్నటువంటి ప్రజలు ఏ విధంగా పొందగలుగుతున్నారు, మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనులు కూడా ఈ విధంగా సూపర్ స్పెషాలిటీ సేవలు పొందటం ద్వారా ఆరోగ్యం అనేది వారికి ఒక హక్కుగా ఉండాలన్న ఆలోచనతో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఈ కార్యక్రమం, ఈ గిరిజన గ్రామాల్లోనే ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమంగా ఆరోగ్యపరంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి సంస్కరణలన్నీ కూడా మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్ళే విధంగా కూడా మరి చేయటం సార్. అంటే పాలిటెక్నిక్ కాలేజ్ ఇక్కడ కానీ అక్కడ 70 లక్షలతో బెడ్ పైన పెట్టారు, కానీ అక్కడ కనీసమైనటువంటి అంటే ఇక్కడ సంబంధించి స్టాఫ్కి సంబంధించి పూర్తిగా 9000 మందికి పై 9700 మంది డాక్టర్లను, స్టాఫ్ను, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డాక్టర్లు, స్టాఫ్ కొరత తీర్చడానికి మేము నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగా తప్పకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి డాక్టర్లు, టెక్నీషియన్స్ ఎవరైతే ఎక్కడైతే కొరత ఉందో ఈ 9700 సంబంధించిన డాక్టర్లు, సిబ్బందికి సంబంధించి నోటిఫికేషన్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత, నియామకం పూర్తయిన తర్వాత ఇక్కడ వారిని నియమించడంలో కూడా అత్యంత ప్రాధాన్యత జరుగుతుంది. ఎందుకంటే అటు ఆ కొరత ఉంది కాబట్టి కేవలం ఒక ఆసుపత్రినో, ఒక మెడికల్ కాలేజీనో ఏర్పాటు చేయడం మాత్రమే కాకుండా ఈ ప్రాంతంలో ఒక నర్సింగ్ కాలేజీని కూడా ఏర్పాటు చేయబోతున్నాం. అంటే డాక్టర్లు అనేది ఈ ప్రాంతానికి మనం వస్తారు, కానీ నర్సులు కానీ, పారామెడికల్ స్టాఫ్ కానీ వీళ్ళు రావడానికి ఈ మూడు ప్రాంతాల్లో ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒక నర్సింగ్ కాలేజీని కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో మేము ముందుకు వెళ్తా ఉన్నాం. సార్, ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడినా సార్, అంటే ప్రస్తుతం జియో నెంబర్ మీద అంటే ఏజెన్సీలో 100% ఉద్యోగ కల్పన అనేది పక్కదారి పడుతుంది, అంటే సుప్రీం నిబంధనలతో అది పరిశీలన చేయాలి. దానికి సంబంధించి కాలేజ్
కూర్చోండి సార్. ఇప్పుడు మనం ఆ డోర్ క్లోజ్ చేయము, మీరు బయట వెళ్ళిపోతాం. కూర్చోండి సార్. ఇప్పుడు మనం ఆ డోర్ క్లోజ్ చేయము.